సంగారెడ్డి జిల్లా పటంచర్ పట్టణంలో 18వ సారి తిరుమల తిరుపతికి పాదయాత్రగా తరలి వెళ్లిన సామాజిక కార్యకర్త సీసల రాజు తన అనుచరులు పట్టణంలోని దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం తిరుమలకు పటంచర్ నుండి బయలుదేరామని తెలిపారు. పటంచరు పట్టణ ప్రజలు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని వారు తెలిపారు. పాదయాత్రకు స్థానిక ఎమ్మెల్యే కార్పొరేటర్ పాల్గొనడం ఆనందకరమని వారు తెలిపారు. నేను ఇక్కడ పటంచరు వాస్తవని శీషల రాజు నా పేరు. ఇట్లా పైకి 18వ సంవత్సరం పాదయాత్ర మాది. ఇట్లా పైకి చూడలే లోక కళ్యాణార్థం ఇది తలపెట్టినాం మేము 2004 నుంచి. ఇప్పటివరకు ఇది 18వ పాదయాత్ర. 18 మందితోటి మేము బయలుదేరుతున్నాము. రోజు 40 కిలోమీటర్ తోటి 640 కిలోమీటర్ స్వామివారి దగ్గరికి వెళ్తాము. 16వ రోజు మేము చేరుకుంటున్నాము. ఇది లోక కళ్యాణార్థం లోక కళ్యాణార్థం గురించి చేస్తున్నాము. అందరి గురించి మనం స్వామివారి పాదయాత్రలో వెళ్తున్నారు కదా, మీకు ఎలాంటి మంచి మంచి అనుభవం వచ్చింది? మాకు చాలా చాలా బాగుంది. నేను అనుకున్నాయని నాకు జరుగుతున్నాయి. నాకు జరిగింది కాక నా ఎప్పుడు వచ్చిన భక్తులు కూడా అలాగే జరుగుతున్నాయి. అది అందరికీ గ్రామం మీద కానీ రాష్ట్రం మీద కానీ అందరికీ జరగాలని. వర్షాలు కూడా ఏమి ఇబ్బంది కలిగి ఇప్పటివరకు 18 సంవత్సరాలలో మేము ఏదైతే ఆల్టింగ్ ప్లేస్కి వెళ్ళాక మా ఇంకా వర్షాలు పడతాయి. స్వామివారు మా దగ్గర ఉండి మమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్తాడు. ఈ ఏడాది మీరు ప్రజలందరూ బాగుండాలా, అందరూ మేము ఉండాలని మేము